नमस्ते पीने न्यूज़ की स्वागत मुंदगा मुख्य अंशालु प्रश्निस्ते चंपेस्तारा जन सैनिक वेंकय्य मृति की मुख्यमंत्री बाध्यता वहिंचाली जनसेन अध्यक्ष पवन कल्याण पद मंदिर तिगे रहदारी बागालेदान प्रश्न जनसेन कार्यकर्ता वेंकय्य नायडू पोटर पेट वेंकय्य स्फूर्ति तो 1000 मंदिर वेंकय्य तयारवुतारनी जनसेन अध्यक्ष पवन कल्याण अन्नारु ओंगोलु वच्चिन आयन स्थानिक मौर्य होटल्लो एर्पाटु चेसिन कार्यक्रमंलो पाल्गोन्नारु आयन मात्लाडुतू मा वद्द वेल कोट्लु लेकपोवच्चु प्रैवेट सैन्यं किराई मोकलु लेकपोवच्चु कानी न्यायं कोसं जरिगे पोराटं आगदनि अन्नारु वेंकय्य चित्रपटानिकि पूलमालल वेसि निवाळ्लु गट्टिंचारु कुटुंबानिकि अंडगा उंटामनि भरोसा कल्पिंचारु 8.5 లక్షల ఆర్థిక సహాయం అందించారు ముందుగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ను కలిసి వెంగయ్య నాయుడు ఆత్మహత్య ఘటనపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆ రోజు రాత్రి మసడ ఉదయం పాపం వెంకయ్య నాయుడు
ఆత్మ తిప్పాలి. ఈ తెలిసిన వెంటనే పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ కూడా అప్రమత్తం చేసి కుటుంబానికి పూర్తి స్థాయిగా అండగా నిలబడమని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. తక్షణ ఆర్థిక సహాయంగా జనసేన పార్టీ నుంచి ఆ రోజున 5 లక్షల రూపాయలు ప్రకటించాం. ఈరోజు ఉదయం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారిని కలిసే ముందు ఆ కుటుంబాన్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు అదనంగా ఇంకొక 3.5 లక్షల రూపాయలు అంటే టోటల్గా 8,50,000 రూపాయలు ఆ కుటుంబానికి పార్టీ నుంచి ఆర్థిక సహాయం అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం, వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తులో అన్ని విధాలుగా చదువుకు ఎటువంటి లోటు లేకుండా మంచి భవిష్యత్తు ఉండేటట్టు పార్టీ ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటుందని ప్రకటించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారికి జనసేన పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాలు సృష్టి ప్రారంభమైంది. బైబుల్ తీసుకుంటే ఫస్ట్ ఇస్ వర్డ్, ఖురాన్ తీసుకుంటే మొదటి వాక్యం మనం శబ్దమే ఉంటుంది, నాదమే ఉంటుంది. వి గవర్న్ పీపుల్ బై వర్డ్స్, చాలా హోలీ వర్డ్స్ రాసుకుంటాం. దాన్ని రాజకీయాలకు ఎందుకు తీసుకురావాలంటే నేను అది మనం మాట్లాడుతుంటే మీరు బీజేపీ మత రాజకీయాలు అంటే ఏ పార్టీ మత రాజకీయాలు చేయట్లేదు. ఇక్కడ వైసీపీ నాయకులు బైబుల్ పట్టుకుని తిరగలేదా? అది మత రాజకీయం కాదు. మరి ఏ రాజకీయం అని మీరు అయితే రాజ్యాంగం పట్టుకుని తిరిగారా? అప్పుడు చెప్పండి, మీరు రాజ్యాంగం పట్టుకుని తిరిగితే అప్పుడంటాం. సో ప్రతి పార్టీ ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ ఏదో ఒకలాగా అది ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే చాలా బాధ్యతగా మతాలను గుర్తిస్తాం, మతాలను గౌరవిస్తాం. అసలు మతాలు ప్రస్తావించని ఆలోచన విధానం ఉండాలి భవిష్యత్తులో. అలాంటి గొప్ప సిద్ధాంతంతో వచ్చిన వాళ్ళం మేము, దాన్ని ఎంతో కొంత సాధన చేస్తున్నాం వాళ్ళం. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసినప్పుడు ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ ఇచ్చారు. పారిశ్రామిక నుంచి మనం స్వేచ్ఛ సంఖ్యలు ఈ సంఖ్యలు తొలగించాలి, స్వేచ్ఛనివ్వాలి. బానిసత్వాన్ని ఈ ఎమాన్సిపేషన్ డిక్లరేషన్ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడో డిక్లేర్ చేశారు, స్టార్ట్ చేయగానే. కానీ సాధించడానికి కొంత టైం పట్టింది. ఈ రోజుకి జరుగుతానో దాని ప్రాసెస్ ఆగలేదు. అలాగే అసలు మత ప్రస్తావన లేని రాజకీయం దేశంలో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో నేను ఒకటి. మనిషిని మనిషిగా చూడాలి, మనిషిని మనిషిగా వారి పరిమితులతో వారి ఎబిలిటీస్తో చూడగలిగే సమాజం రావాలని కోరుకునేవాళ్ళం. అందుకని పెట్టాం. అలాగే సెక్యులరిజం అనగానే ప్రతి ఒక్కరు కన్వీనియంట్గా ఈ ఓట్ బ్యాంక్ నాకుంటే చాలు, వాళ్ళు హర్ట్ చేయని మాటలు మాట్లాడతాం, అలా చేసే సమాధానాన్ని ఈరోజు చేస్తాం. రామవారి విగ్రహం కానీ మిగతా విగ్రహాలు దెబ్బలు తింటా ఉంటే, కూల్ చేస్తా ఉంటే, వైసీపీ నాయకులు చేసిన తప్పు ఏంటంటే ఒక విగ్రహం కూలి పది విగ్రహం చేయిస్తాం. రామవారి విగ్రహం తలనాలు చేసి ఇంకో తల పెడతాం. మీరు మాట్లాడగలరా? అన్నమాట ఒక చర్చికి సంబంధించి ఒక జీసస్ క్రైస్ట్ గురించి అలా జరిగితే మీరు మాట్లాడగలరా? ఆ ధైర్యం మీకు ఉందా? ఒక ఇస్లాం మతానికి అపవిత్రం జరిగితే అలా మాట్లాడే ధైర్యం? మరి ఎందుకు హిందూ మతం మీద దేవాలయాలు దేవతల మీద దాడులు జరిగితే అంత ధైర్యం ఎవరు మాట్లాడుతున్నారు? హిందూ ముస్లింలు మాట్లాడలేదు, ముస్లిం నాయకులు మాట్లాడలేదు, అట్లా క్రిస్టియన్ నాయకులు మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? మీరు కూడా ఒకసారి చూడాలి వాళ్ళు ఎవరు ఏంటి. వైసీపీలో ఉండే గుడికి వెళ్ళే నాయకులు మాట్లాడుతున్నారు, చేతికి మొత్తం ఈ పెద్ద పెద్ద దండలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంత బొట్టులు పెట్టుకున్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది అందరూ గ్రహించాలి. దాన్ని పర్యవసానం ఎక్కడ జరుగుతుంది? దాని ద్రోహం ఎక్కడ జరుగుతుంది? అకారణంలో ఉండే ఎవరికి సంబంధం లేని అమాయకుల మీద పడుతుంది ఆ ప్రభావం వాళ్ళు మాట్లాడే మాట. దీని నుంచి ఒక పొలిటికల్ పార్టీగా వీ విల్ మేక్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. మీరు బాగా చేస్తే మెచ్చుకుంటాం, ఒక పని బాగాలేనప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం, సద్విమర్శే చేస్తాం, కువిమర్శలు చేయం. మీరు ఎన్ని కువిమర్శలు చేసినా మేము సద్విమర్శలకే కట్టుబడి ఉన్నాం. అలాగే జన సైనికులకు కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను, మీరు కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీరు ఉంటనే కూర్చోబెట్టి సెన్సేషన్ చేసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీకు ఒకసారి సెన్సే మీరు ఆ ట్రాప్లో పడకండి. కొన్ని పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ ట్రాప్లో పడద్దు మీరు. అది కోసం అరుణ్ చాచే పరిస్థితులు కొంతమంది మనల్ని తప్పుగా పట్టిస్తారు. మీ భావోద్వేగాలు రెచ్చగొట్టే స్త్రీలు జరిగిందంటే అది నిజమో కాదో మేము చెప్తాం. పార్టీ నుంచి సందేశం వచ్చే వరకు దయచేసి మీరు ఇలాంటివి ఏం చేయండి. మేము చాలా నిర్ధారించుకొని లీగల్గా అన్ని చూసుకున్న తర్వాత మాట్లాడతాం. దయచేసి జన సైనికులు కూడా మీరు కొంత సమయాన్ని పాటించండి. అలాగే జనసేన నాయకులు
పంచాయతీ ఎన్నికలకు వాళ్ళు చూపించే వైసీపీ చెప్పే కారణాలు ఏంటంటే ఈ కరోనా పరిస్థితి హ్యాండిల్ చేయలేం అంటారు. ఈ రోజునే మనం చూడటం ప్రెస్ మీట్కి ఇంత దగ్గరకు వచ్చినాం, ఎంత సోషల్ డిస్టెన్స్ ఉంది, ఓటుకి ఇంత మించి ఎక్కువ సోషల్ డిస్టెన్స్ ఉంది. అలాగే పీక్ కరోనా టైంలో అసలు వైరస్ కరోనాకి అసలు విముక్తి ఉందా లేదా, లేదంటే అసలు వ్యాక్సిన్ ఉందా లేదా అన్న టైంలో కూడా మరి కాళహస్తిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఎన్ని బర్త్డే పార్టీలు చూసుకున్నారు. దానివల్ల దానివల్ల కాళహస్తి మొత్తం రెడ్ జోన్ లో పెట్టాల్సి వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ పాలన దళితులకు రక్షణ లేకుండా పోయిందని, దాడులను నిరసిస్తూ ఫిబ్రవరి 5న తిరుపతిలో నిర్వహించే దళితుల ప్రతిఘటన మహాసభను విజయవంతం చేయాలని టీడీపీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రాసు పిలుపునిచ్చారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎస్ఎస్ఎల్ నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడులపై పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోకసాని బాలాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి గూడూరు ఎరిక్షన్ బాబు, మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, దాసరి వెంకటేశ్వర్లు, గుర్రాల రాశిమల్, శశికాంత్ భూషణ్, నావూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరో రేపు ఫిబ్రవరిలో ఎస్సీల దళితుల ప్రతిఘటన పోరాటం ఆ కార్యక్రమాన్ని యాక్చువల్గా ఫిబ్రవరి 5న జరపాలనుకున్నారు తిరుపతిలో. సరే ఎన్నికల షెడ్యూల్ ఏంది రావడంతో ఫిబ్రవరిలో ఎప్పుడు వీలుంటే అప్పుడు దాన్ని బట్టి ఆ టైము టెంటేటివ్గా అదంతా నిర్ణయించుకుంటారు. మరి ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేకించి ఎస్సీ విభాగం నాయకులందరితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్కి వాళ్ళందరినీ పిలిచేటువంటి కార్యక్రమం ఆహ్వానించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి ప్రత్యేకించి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరితో సమావేశమై వాళ్ళందరినీ ఆహ్వానించి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ఎంఎస్ రాజు గారు రాష్ట్ర ఎస్ఎంబాబు అధ్యక్షులు వారు మిగతా అందరం కూడా మనం ఇవాళ అందరూ వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీ నాయకులు మన ఎరిక్ష బాబు రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా సుందరరావు బాపట్ల పార్లమెంటు జిల్లా ఎస్సీసీఎల్ నాయకుడు, గతంలో ఎస్సీసీఎల్ చైర్మన్ కూడా చేశారు జిల్లాకి, బాపట్ల పార్లమెంటు మాజీ ఎంపీపీ నరసింహ గారు, తెలుగు మహిళ నాయకత్వం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నాయకత్వం బాధ్యత తీసుకొని అత్యధిక సంఖ్యలో దళితుల్ని బహిరంగ సభకు పంపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు రెడ్లు ఈరోజు ఎలక్షన్ కమిషన్ని లేదా తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిని, తీర్పు ఇవ్వబోయేటువంటి సుప్రీంకోర్టు జడ్జిని సైతం బెదిరించే విధంగా మా ప్రాణాలు కరోనాతో మా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తే మేము ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడబోమని కాకర్ల వెంకటరామరెడ్డి మాట్లాడడం, ఇది వ్యవస్థల్ని వ్యవస్థ అధినేతల్ని భయభ్రాంతులు గురి చేసే విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా వెంకటరామరెడ్డి గారు వ్యాఖ్యలు ఉన్నాయి. గౌరవ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారికి కరోనా మొదటి దశలో వైన్ షాపులకు అనుమతి ఇచ్చి వేల మంది వైన్ షాపుల ముందర ప్రజలు ఉన్నప్పుడు, అక్కడ కట్టడి కోసం పోలీసుల్ని డ్యూటీలు వేసినప్పుడు, ఎక్సైజ్ శాఖని నియమించినప్పుడు, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర విధులు నిర్వహించమని చెప్పినప్పుడు ఉద్యోగ సంఘం నేతకి ఇవన్నీ కళ్ళకు కనిపించలేదా? ఫ్రంట్ రోల్లో ఉన్నటువంటి వారియర్స్ పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, వీళ్ళవి ప్రాణాలు కాదని చెప్పేసి నేను వెంకటరామరెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత అభద్రతాభావం కలిగినప్పుడు రెడ్డి సామాజిక వర్గ నెపంతో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి పూజ కోసం జగన్మోహన్ రెడ్డి గారి బూట్లు నాకే విధంగా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి వెంకటరామరెడ్డి గారి మాటలు ఉన్నాయి. మీకు నిజంగా ఉద్యోగుల పట్ల అంకితభావం ఉంటే ఉద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగులకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలి, కానీ కుల అహంకారంతో కులం ప్రేమతో జగన్మోహన్ రెడ్డి భజన చేయడం కోసం ఉద్యోగస్తులందరినీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా వెంకటరామరెడ్డిని చంద్రశేఖర్ రెడ్డిని నేను హెచ్చరిస్తూ ఉన్నా. మీకు ఉద్యోగుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, గతంలో కరోనా మొదటి దశ విజృంభిస్తున్న సమయంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయేటువంటి సమయంలో మీరు నిజంగా ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజు మాట్లాడిన మాటలు ఆ రోజు మాట్లాడింటే అంగీకరించేవాళ్ళం.
ఈరోజు స్కూళ్లు ఓపెన్ చేశారు, మాల్స్ ఓపెన్ చేశారు, థియేటర్లు ఓపెన్ చేశారు, కాలేజీలు ఓపెన్ చేశారు, వెయిన్ షాపులు ఓపెన్ చేశారు, ప్రభుత్వ కార్యక్రమాలు కార్యాలయాలు అన్నీ ఓపెన్ చేసి ప్రజా జీవన విధానం కరోనా ముందు ఉన్నటువంటి విధంగా ఈరోజు జీవన విధానం ఉన్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలంటే భయపడుతున్నటువంటి తరుణంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు నిమ్మగడ్డ గారు విధులు నిర్వహించి నిజాయితీగా నిజాయితీ అధికారిగా విధులు నిర్వహిస్తారని చెప్పేసి మీరు అరాచకాలు చేయడానికి ఏకగ్రీవాలు చేయడానికి దౌర్జన్యాలు చేయడానికి మీకు నిమ్మగడ్డ గారు అడ్డం కాబట్టి ఆయన ఉన్నంత వరకు ఎన్నికలు జరగకూడదని ఒకటువంటి దురుద్దేశంతో ఈరోజు కాకర్ల వెంకటరామరెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మాట్లాడడం మీకు ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం. మీరు జగన్ రెడ్డి భజన చేసుకోవాలన్నా జగన్ రెడ్డి పాదపూజ చేసుకోవాలన్నా మీ ఉద్యోగాలకి అధికార ప్రతినిధివి కాదు కదా, అధికార ప్రతినిధిలా మాట్లాడతావు, నీకేం సంబంధం? ప్రభుత్వం తరపున కోర్టుకు కానీ హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ వాదన వినిపించుకుంటారు. ఉద్యోగ సంఘం నేతగా గతంలో ఫ్రంట్ రోల్లో ఉన్నటువంటి ఎంతోమంది కరోనా బారిన పడినప్పుడు మాట్లాడలేని మాటలు, ఈరోజు ప్రజా జీవన విధానం సామరస్యంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడే విధంగా మీరు వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ గౌరవ ఎన్నికల కమిషన్ గారికి, డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగేంత వరకు అతనిని విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ గతంలో జరిగినటువంటి ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేయాలని. దేశ స్వాతంత్ర పోరాటంలో అసమాన పోరాట పటిమను ప్రదర్శించిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ప్రవరం రచయిత సంఘ అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా హనుమారెడ్డి రచించిన చంద్రబోస్ చారిత్రక ఘట్టాలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్థానిక ప్రవరం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, సభ్యులు పాలూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వారి మరణానికి కొద్ది రోజుల ముందే సుభాష్ చంద్రబోస్ అనేటటువంటి కొన్ని చారిత్రక వివరాలతో వారు పుస్తకాన్ని ముద్రించడం జరిగింది. ఈరోజు 125వ జయంతి సందర్భంగా వారు రచించినటువంటి పుస్తకాన్ని ప్రకాశం జిల్లా రచయిత సంఘం కార్యాలయంలో దీన్ని ఆవిష్కరణ చేస్తున్నాం. ఈ దీంట్లో సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వివరాల్ని హనుమారెడ్డి మారెడ్డి గారు రాయడం జరిగింది. ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడేటువంటి పుస్తకం. కాబట్టి 125వ జయంతి సందర్భంగా హనుమారెడ్డి గారు రచించినటువంటి సుభాష్ చంద్రబోస్ కొన్ని చారిత్రకలతో వారి యొక్క త్యాగాన్ని గుర్తించి 125వ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని మనం పరాక్రమ దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం కూడా వారికి ఇచ్చేటటువంటి ఘనమైనటువంటి నివాళి. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారిని స్మరించుకోవడం అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి త్యాగదులందరి గురించి మనం ఈరోజు స్మరించుకుంటే అటువంటి సుభాష్ చంద్రబోస్ మనకు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి భరతమాతను కాపాడినటువంటి హీరో దాసులలో సుభాష్ చంద్రబోస్ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో మన స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రం తీసుకురావాలని ఆయన సంకల్ప బలంతో ఆయన ఉద్యమాన్ని నడిపాడు. సాయుధ పోరాటంతో బ్రిటిష్ వాడిని మన దేశం నుంచి తరిమి కొట్టవచ్చు, తద్వారా మనం భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకురావచ్చనే ఉద్దేశంతో సుభాష్ చంద్రబోస్ హిందూ ఫౌజ్ని స్థాపించి దేశంలో ఉన్నటువంటి యువకుల్ని ఉత్తేజపరిచి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వాడి గుండెల్లో గుగులు పుట్టించి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ చేవూరి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని నిలిపివేయాలని అన్నారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి సైద, నగర పార్టీ అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన కార్యాలయానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం పార్టీ సంస్థాగత విషయాల మీద చర్చించడం కోసం,
అలాగే భవిష్యత్తులో పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకోబోతా ఉంది దానికి సంబంధించి దిశనిర్దేశం చేయడం కోసం ఆయన వచ్చారు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులందరూ కూడా మీకు పేర్లు చెప్పడం అవసరం కాబట్టి ముఖ్యంగా నూతనంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికైనటువంటి కందుకూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ అయినటువంటి సుశీల గారు ఎర్రగొండపాలెం నియోజకవర్గార్జి పాస వెంకటేశ్వర్లు గారు అలాగే దర్శి ఇన్‌చార్జి సోదరుడు కొండారెడ్డి గారు అలాగే పెద్దాయన మరి రసూల్ గారు మీ అందరికీ తెలుసు రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఉన్నాడు ఆయన అలాగే సోదరుడు రాజగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఈ మధ్యన ఎన్నిక అవడం జరిగింది అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సోదరుడు రవి గారు అలాగే కాళేశ గారు సుభాన్ గారు మరి మిగతా చాలా సంతోషకరం ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు ప్రకాశం జిల్లా నగర కాంగ్రెస్ 25000 కోట్ల రూపాయల బడ్జెట్ అలకేట్ చేసి రామాయపట్నం పోర్టు అని చెప్పి 2014 ఎన్నికల సమయంలో రామాయపట్నం పోర్టు ఒక వరప్రసాదిని మళ్ళీ 50000 కోట్లకు కూడా పెంచారు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మన రాష్ట్రం నుంచి ఏ ప్రాజెక్టును కూడా అడగడేనా ఇటీవల దేవాలయాల మీద దాడులు జరిగినాయి విగ్రహాలు ధ్వంసం చేశారు ఎవరు ధ్వంసం చేశారో ఎవరు దేవాలయాల మీద దాడులు చేశారు అన్న విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వీళ్ళందరూ భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా మహిళా మోర్చా వీళ్ళందరూ ఏకమై ఒక హిందూ పిచ్చితో సెక్యులర్ దేశం అనేటువంటి మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని పలచం చేయాలని చెప్పి వాళ్ళు కుట్ర పన్ని భారతీయ జనతా పార్టీ బాగా వేయడానికి వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి పూట తెల్లవారుజామున నిర్మానుషంగా ఉన్నటువంటి చిన్న చిన్న సందుల్లో విగ్రహాలను పగలగొడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ఉంది ఇది కాదనగలరా ఎవరైనా అని కూడా నేను అడుగుతా ఉన్నా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని నేను అడుగుతా ఉన్నా అదేమంటే సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్ అని సుభాష్ చంద్రబోస్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు బొమ్మరాజు మారుతి భాస్కర్ శర్మ కొనియాడారు నాగులుప్పలపాడు మండలం బ్రాహ్మణ నిర్మానూరు గ్రామంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రధాన పూజారి మద్దిపాటి శ్రీనివాస్ దీక్షలు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు పీనే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ప్రశ్నిస్తే చంపేస్తారా జన సైనికుడు వెంకయ్య మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం.